Hello guys, welcome back to my channel. ఇవాళ మీకు నేను చూపిస్తున్న ఈ దేవుడు గుడి అనేది నేను మేకవర్ చేయబోతున్నాను అండ్ ఇది మేము వాడుతున్నప్పటి నుంచి ఇంతవరకు అసలు మేకవరే చేయలేదు అండ్ ఇది యూజ్ చేయడం స్టార్ట్ అయ్యింది కూడా అరౌండ్ 10 ఇయర్స్ అవ్వచ్చండి. ఆల్మోస్ట్ 10 ఇయర్స్ నుంచి మేము ఇదే వాడుతున్నాం అండ్ ఇది కొద్దిగా మేకవర్ చేద్దామని చెప్పి నేను డిసైడ్ అయ్యానమాట. సో నేను 1 బై 1 యాడ్ చేసుకుంటూ వెళ్ళాను అండ్ మేకవర్ చేయడానికి. సో మనకి బ్యూటిఫుల్ రిజల్ట్ అనేది వచ్చింది ఫైనల్గా. అయితే ఇప్పుడు ఈ వీడియోలో మీకు నేను ఎలా మేకవర్ చేశాను అండ్ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఎలాంటి పెయింటింగ్స్ యూజ్ చేయాలి, ఇట్లా చాలా రకాలుగా నేను ఈ వీడియోలో చాలా విషయాలని డిస్కస్ చేద్దామండి. ఈ వీడియో మొత్తం కొద్దిగా నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి, ఎందుకంటే అంటే వీడియో అనేది చాలా లెంత్ అయిపోతుంది అండ్ పిన్ టు పిన్ అనేది చూపించడం అనేది కొద్ది కష్టం అండ్ మీకు కూడా బోరింగ్గా ఉంటుంది. కాబట్టి నేను ఫాస్ట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ ఫాస్ట్గా కూడా వీడియో చూపిస్తానండి. అండ్ మీన్వెల్గా మీకు చాలా విషయాలు అనేది దీంట్లో నేను చెప్పబోతున్నాను, జాగ్రత్తగా వినండి. అండ్ మీరు కూడా ఇలాంటి మందిర్ కనుక ఉన్నట్లయితే మీరు కూడా మేకవరెన్స్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మేము వాడుతున్నప్పటి నుంచి మేకవర్ చేయలేదని చెప్పాను కదా ఆల్రెడీ. సో దీని పొజిషన్ అయితే ప్రస్తుతానికి ఇలా ఉందండి. నేనేం చేద్దాం అనుకుంటున్నానంటే, మాకు ఈ సిల్వర్ ఫినిష్ చూసి చాలా బోర్ కొట్టేసింది అండ్ మనకి గుడ్ అనేది ఎప్పుడైనా కొద్దిగా గోల్డ్ ఉంటే బాగుంటుంది కదా లుక్ వైజ్ కూడా. అండ్ మనం తిరుపతిలో కూడా అంతా బంగారంతోనే ఉంటుంది అండ్ బంగారంకి వచ్చిన ఫినిషింగ్ దేనికి ఉండదు. సో నేనేమనుకున్నాను అంటే, సో దీన్ని నేను గోల్డ్ ఫినిషింగ్ ఇద్దాము అని చెప్పి డిసైడ్ అయ్యాను. అండ్ దీనికైతే చిన్న చిన్న మైనర్గా కొన్ని డ్యామేజెస్ కూడా జరిగినాయి అన్నమాట అండ్ ఫిట్టింగ్స్ ఊడిపోయినాయి అండ్ ఈ ప్లేట్ కూడా చాలా ఊడిపోయినాయి. సో కార్పెంటర్ వర్క్ కూడా ఈ వీడియోలో మనం చేయబోతున్నాం అండ్ ఆల్రెడీ నా వీడియోస్ మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్లయితే నేను కార్పెంటరింగ్ కూడా చేస్తాను. సో అంటే నాకు వచ్చినంత వరకు నేను డెఫినెట్లీ చేస్తానండి అండ్ రానివి మనం ఏం చేయలేము కదా, కొన్నంతవరకు నేను డెఫినెట్లీ ట్రై చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఇట్లా సిల్వర్ ఫాయిల్ అనేది ఇచ్చారండి, ఐ మీన్ అల్యూమినియం రేక్ లాగా దీనికి ఫినిషింగ్ అనేది ఇస్తారు ఈ గుడి మొత్తానికి. ఈ మోడల్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే డెఫినెట్గా మీ దగ్గర కూడా ఇట్లాంటి ఫినిషింగే ఉంటుంది. సో ఇది బాగా చినిగిపోయింది కాబట్టి నేను దీన్ని రిమూవ్ చేసేసాను. అండ్ మనకి సైడ్స్గా పిల్లర్స్కి వచ్చాయి కదండి, ఈ పిల్లర్స్కి కూడా మనకి కాపర్ ఫినిషింగ్ ప్లేట్స్ అనేవి వాళ్ళు ఫిట్ చేస్తారు. సో ఇదంతా వుడ్తోనే ఉంటుంది, బట్ ఏంటంటే దీనికి పైన ప్లేటింగ్ మాత్రం అల్యూమినియం ఫినిషింగ్ అనేది ఇచ్చారు. సో ఇట్లా ఇది పక్కన కూడా ఇట్లా ఊడిపోయి ఉందండి. సో అంటే మీన్ ఇది చాలా డెలికేట్గా ఉందన్నమాట, అంటే చాలా పల్చగా చేశారు. పల్చగా చేయడానికి రీజన్ ఏంటంటే ఇది మనకి మందిర అనేది వెయిట్ ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే మనం హ్యాంగ్ చేసిన ప్లేసెస్ అనేవి ఇది బరువు ఆపకపోవచ్చు. అందుకని దీనికి ఆల్మోస్ట్ లైట్ వెయిటింగ్తో వచ్చే వుడ్నే ఎక్కువగా యూజ్ చేస్తారు. అండ్ కంప్లీట్గా వాల్కి ఫిక్స్ చేసే ఫర్నిచర్ మందిర్స్ అయితే వేరుగా ఉంటాయి, అవి మనం రిమూవ్ చేయడానికి ఉండదన్నమాట అడప తడప. సో ఇలాంటివి ఏంటంటే మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఫిట్ చేసుకుని అండ్ మనకి ఇంకా వేరే వేరే పొజిషన్స్లో కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే చెక్క మేకలు అనేవి ఉంటాయండి, చెప్పుల మేకలు అనేవి. సో అంటే కింద షార్ప్గా ఉంటాయి అన్నమాట అండ్ పైన హెడ్ వచ్చేసరికి చాలా బ్రాడ్గా ఉంటుంది. దాన్ని అయితే జనరల్గా చెప్పుల మేకలు అంటారు, చెప్పులు కొట్టే మేకలు అని కాదు. సో దాన్ని అలా పిలుస్తారు. సో ఆ మేకలు తీసేసుకుని నేను ఇట్లా ఎడ్జస్ట్లో ఫిట్టింగ్ అనేది ఇచ్చేసానండి. అండ్ దీంట్లో చిన్న చిన్న మైనర్ ఉన్నాయి కదండి, ఇవన్నీ మేకలు అనేవి చాలా లూజ్ అయిపోయాయి అన్నమాట అన్ని చోట్ల. నేను ఉన్నంత వరకు అన్నిటికీ నేను ఇట్లా మేకలు అనేవి కొట్టేసి అడ్జస్ట్ చేసాను చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మెయిన్గా మనకి ఇక్కడ లోపల గ్రూవ్స్లోనేమో బ్లాక్ ఫినిష్ కనపడుతుంది, బయట మనకి డిజైన్ మాత్రం మొత్తం అల్యూమినియం ఫినిషింగ్ అనేది కనపడుతుంది కదా. సో నేనేం చేయబోతున్నానంటే దీన్ని మొత్తం గోల్డ్గా చేసేద్దామని అనుకున్నానండి. అండ్ ఆల్రెడీ నా దగ్గర ఇక్కడ గోల్డ్ పెయింట్ అనేది ఉందన్నమాట. సో ఈ గోల్డ్ పెయింట్ జనరల్గా అయితే ఫోటో ఫ్రేమ్స్ కానీ ఇంకా మనం ఏదన్నా గేటుల దగ్గర కానీ ఇట్లా రాడ్స్కి ఇలా గోల్డ్ కలర్ ఫినిషింగ్ అనేది ఇచ్చుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటారు జనరల్గా ఇంటీరియర్ వాళ్ళైతే. నా దగ్గర అయితే నేను ఎందుకో తెచ్చుకున్నాను తెలియదు, బట్ నా దగ్గర కొద్దిగా ఉందండి. దీని వరకు అయితే ఎగ్జాక్ట్లీ సరిపోయింది ఈ గోల్డ్ ఎనామిల్ అనేది. సో ఈ గోల్డ్ ఎనామిల్ పెయింట్ అనేది మీకు షాప్లో అడిగితే ఇస్తారండి, సాంపిల్ చిన్న చిన్న పీసెస్ అయితే ఉంటాయి. నాకు తెలిసి అరౌండ్ 30 ఆర్
40 లోపే ఉండొచ్చు అనమాట కాస్ట్ వచ్చేసరికి. నేను ఎప్పుడో కన్నాను కదా నాకు గుర్తులేదు. సో మనం దీంట్లో ఏంటంటే కొద్దిగా టిన్నర్ వేసేసి మనం క్లోజ్ చేస్తే మూత మనకి అది గడ్డగట్టకుండా మనకి ఎన్ని ఇయర్స్ అయినా నిలవ ఉంటుంది అనమాట ఈ పెయింట్ అనేది. సో అట్లానే నేను తెచ్చి కూడా 2-3 ఇయర్స్ అవుతుంది. సో కొద్దిగా అటు ఇటుగా నేను ఓపెన్ క్లోజ్ మనం అనేది గట్టిగా చేసుకోవాలండి పెయింట్ అనేది, లేకపోతే మనకి ఈజీగా అది గడ్డగట్టిపోతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి వాళ్ళు ఎట్లయితే అల్యూమిన్ ఫినిషింగ్ అనేది బయటికి కనిపించేటట్టు ఇచ్చి అండ్ లోపల గ్రూస్లోకి మనకి బ్లాక్ అనేది ఇచ్చారు. సో నేను అలా ట్రై చేద్దాం అనుకున్నాను కానీ నాకు అంత సక్సెస్గా అనిపించలేదు, ఎందుకంటే గోల్డ్ అనేది చాలా డల్ అయిపోతుంది అనమాట. అందుకని నేను ఏం చేశానంటే అట్లా ఫినిషింగ్ మాత్రం నేను మొత్తం గోల్డ్లో ఫిక్స్ అయ్యాను. అండ్ దీనికి అట్రాక్టింగ్ కోసం అండ్ లాస్ట్ నేను కుందన్స్ కానీ మిర్రర్స్ కానీ అండ్ చెమ్కీస్ కానీ నా దగ్గర ఉన్నవన్నీ యూజ్ చేసేసానండి, ఎందుకంటే దీన్ని ఎలివేట్ చేయడానికి. అండ్ అంటే వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్ళామన్నమాట. సో అది వన్ బై వన్ పెడుతూ ఉంటే దీనికి లుక్ అనేది మంచిగా వచ్చింది. అండ్ ఇది మొత్తం గుడంతా ఇది ఓవరాల్గా ప్లేవుడ్తో తయారు చేసినట్టున్నారండి. సో మనకి చూసినట్లయితే ఇదంతా ప్లేవుడ్డే అనమాట, థిన్ ప్లేవుడ్ ఉంటుంది కదా షీట్స్తో. సో దాంతో తయారు చేశారు. అండ్ వెయిట్ కూడా వచ్చేసరికి చాలా లైట్ వెయిట్ ఉంది. అండ్ మోర్ ఓవర్ మాకు గుడికి చాలా ప్లేస్ లేదండి, ఐ మీన్ మందిర్ ఇట్లా పెట్టుకోవటానికి సపరేట్గా పూజ రూమ్ అనేది ఏమీ లేదు. సో మేము ఈశాన్య మూల ఒక కార్నర్లో ఇది ప్లేస్ చేస్తామన్నమాట. అండ్ అక్కడ వాకింగ్ ప్లేస్ కూడా ఉంది. సో ఇది అంటే మేము ఇంకా ఇంతకన్నా మించి పెద్దది పెట్టుకోవడానికి కూడా ప్లేస్ లేదు. సో మాకు ఇదే సరిపోతుంది. అండ్ మనకి ఇలాంటి మందిర్స్ బయట దొరుకుతాయి కానీ మనం బై హ్యాండ్తో చేసుకున్న క్రాఫ్ట్స్కి ఉన్నంత అందం బయట వాటికి ఉండదు కదా. సో నేను ఇదంతా బాగుంది చూడటానికి, బట్ చిన్న చిన్న మైనర్ మిస్టేక్స్ ఐ మీన్ మైనర్గానే ఉన్నాయి కాబట్టి నేను వాటిని అన్నింటినీ సరి చేసేసాను ఫిట్టింగ్స్ అనేవి. అండ్ ఇదేంటంటే ఫైనల్గా నేను గోల్డ్ పెయింట్ అనేది వేసేస్తున్నానండి. ఇది నాకు ఒక హాఫ్ డబ్బా పట్టింది, అంటే శాంపుల్ ప్లేస్లోనే చాలా తక్కువగా పట్టింది. నేను సింగిల్ కోటే వేసుకున్నానండి, ఎందుకంటే నాకు సింగిల్ కోట్ ఫినిషింగ్ అనేది సరిపోయినట్టు అనిపించింది. సో నేను సింగిల్ కోట్తోనే ఆపేసేసాను. అండ్ దీనికైతేనండి జనరల్గా నార్మల్ పెయింట్స్ అయితే ఆగవు అనమాట. ఇప్పుడు ఈ గోల్డ్ ఫినిష్ కూడా మనం గోర్తు గీకినప్పుడు ఇది పై పైన వచ్చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి, కానీ ఏంటంటే మనం దీన్ని ఎక్కువగా గోర్తు గిల్లేసిన అవసరం ఏమి ఉండదు కదా. ఇప్పుడు జనరల్గా దుమ్ము పడితే జస్ట్ క్లాత్తో వైప్ చేసుకుంటే సరిపోతుంది అండ్ ఊడిపడిన బ్రష్తో వైప్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఈ గోల్డ్ పెయింట్ కూడా ఊడిపోయే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. కానీ నేను దానికి ఆల్టర్నేట్గా మనకి అలాంటి ప్రాబ్లం రాకుండా నేనేం చేశాను మీకు ముందు వస్తున్న వీడియోలు చూపిస్తానండి. అంటే ఇంకా మిడిల్లో మీకు నేను వీడియో మిడిల్లో చెప్తాను ఏం చేశాను ఆ ప్రాబ్లం మనకి ఓవర్కమ్ చేయటానికి, అంటే మనం గోరుతో గిల్లినా కూడా పోకుండా ఉండటానికి పెయింటింగ్ అనేది ఏం చేశాను మీకు ముందు చెప్తాను. అండ్ ఇక్కడ మనకి ఈ మందిర్కి మెయిన్గా ఏంటంటే పిల్లర్సే మెయిన్ అట్రాక్షన్ అండి. సో మనం వీలైనంతగా ఈ పిల్లర్స్ని మనం అట్రాక్ట్ చేయగలిగితే మనం సక్సెస్ఫుల్గా క్రాఫ్ట్ని కంప్లీట్ చేసినట్టే. ఎందుకంటే మీరు బయట మనకి బయట మందిర్స్ కూడా చూడండి, పిల్లర్స్ అనేవి చాలా అట్రాక్టింగ్గా కనిపిస్తాయి కదా. సో మనకి ఇలా మందిర్ వైజ్ వచ్చేసరికి మెయిన్ అట్రాక్షన్ కూడా పిల్లర్సే అనమాట, ఈవెన్ దీనికైనా సరే. సో నేను పిల్లర్ని హైలైట్ చేద్దామని డిసైడ్ అయ్యాను. అండ్ ఇక్కడ లోపల కూడా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ అనేది దేవుడికి ఇట్లా ఇచ్చారు కదండి ఒక డిజైన్ అనేది, దీని వరకే నేను ఈ గోల్డ్ అనేది వేసుకున్నాను. అండ్ మిగతా పార్ట్ అంతా అల్యూమినియం ఉంది. సో అల్యూమినియం దానికి మళ్ళీ ఈ గోల్డ్ వేస్తే బాగోదు, పైపెచ్చు ఊడిపోయే ఛాన్సెస్ ఉంది అనమాట. ఈ మిగతా ఈ డిజైన్ అన్నిటికీ మనం ఈ గోల్డ్ అనేది వేయటం వల్ల ఏంటంటే గ్రూవ్స్లో వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని డిస్టర్బ్ చేసే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉన్నాయి. సో అందువరకు నేను డిజైన్స్ వరకు మాత్రమే ఈ గోల్డ్ అనేది యూజ్ చేసుకున్నాను. ప్రస్తుతానికి అయితే మనకి ఇట్లా వచ్చిందండి. అండ్ ఇంకా అల్యూమినియంకి సంబంధించిన పెయింట్ అనేది నేను స్టార్ట్ చేసి చూపిస్తాను. ఈ అల్యూమినియం పెయింటింగ్ అనేది ఏంటి అంటే ఇలా ఉంటుందండి. మామూలుగా మనకి సిల్వర్ ఎలా కనైతే కనిపిస్తుందో సేమ్ అలానే ఉంటుంది అల్యూమినియం అనేది. సో ఇది దేనికి వాడతారు అంటే మనం అల్యూమినియం పైప్స్ అనేవి అంటే మనం బిల్డింగ్స్ కట్టుకునే వాళ్ళకి ఇప్పుడు సైడ్
స్టేర్ కేస్కి పక్కలను కానీ లేకపోతే డెకరేషన్కి కానీ మనకి బిల్డింగ్కి ఫ్రంట్ సైడ్లో అల్యూమినియం పైప్స్ ఇస్తారు కదా డిజైన్ పర్పస్కి, సో అల్యూమినియం పైప్స్కి ఈ అల్యూమినియం పెయింట్ అనేది వాడతారు. ఈ పెయింట్ ఏంటంటే మనకి 2 కప్స్లో వస్తుందన్నమాట. ఒకటేమో నార్మల్గా ఒక లిక్విడ్ లాగా, ప్లెయిన్ లిక్విడ్ లాగా, అంటే పాలిష్ ఎలా ఉంటుందో సో ఒక టిన్లో అయితే మనకి పాలిష్ టైప్ లిక్విడ్ ఒకటి వస్తుంది. అండ్ ఇంకొకటేమో మన దాని మిడిల్లో ఒక చిన్న కప్ ఇస్తారండి, దాంట్లో ఏంటంటే అల్యూమినియం పౌడర్ లాగా ఒకటి ఉంటుంది. బట్ నాకైతే తెలియదు అండి, అల్యూమినియం పౌడర్ లాగే ఉంటుంది. దాన్ని ఏం చేయాలి అంటే మనం ఆ లిక్విడ్లో కొంత పోర్షన్ తీసుకొని కావాల్సినంత, అండ్ దాంట్లో అల్యూమినియం పౌడర్ని కలిపితే మనకు అల్యూమినియం పెయింట్ అనేది తయారవుతుంది. అండ్ మీరు ఒకసారి సెర్చ్ చేయొచ్చండి, అల్యూమినియం పెయింట్ అంటే మీకు డెఫినెట్గా మీకు మార్కెట్లో, ఐ మీన్ పెయింట్ షాప్లో దొరుకుతుంది. పక్కన మీకు నా క్యాన్ అయితే కనపడుతుంది కదండి, దాంట్లో అల్యూమినియం పెయింట్ అనేది మనకి ఉంటుందన్నమాట. ఈ అల్యూమినియం పెయింట్ ఏంటంటే మనకి సైడ్స్ అనేవి అల్యూమినియం రేకులే కదండి, సో మనం ఈజీగా అల్యూమినియం వాటికి దీన్ని వేసేసుకోవచ్చు. అండ్ ఇక్కడ నేను వుడ్ కూడా ఉంది కదండి, సో ఈ వుడ్కి కూడా నేను అల్యూమినియం పెయింటే వేసేసాను. అండ్ వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది కదా, సో దానికి కూడా నేను వేసేసాను. ఎందుకంటే అది బాగా ఏదో అంటే చాలా జిడ్డుపట్టి అలా పాడైపోయిందనమాట, మనకి ఎంత ఉంటుందో అది పోయే ఛాన్సెస్ అయితే తక్కువనే. సో అందుకని చెప్పి నేను దానికి ఈ అల్యూమినియం పెయింటే వేసేసుకున్నాను సరౌండింగ్స్ మొత్తం కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏంటి అంటే ఇదేమో టచ్ వుడ్ అంటారండి. సో ఈ టచ్ వుడ్ ఏంటి అంటే దీంట్లోకి ఎన్సీ టిన్నర్ అనేది ఒకటి ఉంటుందండి. సో మనకి 2 టైప్స్ ఆఫ్ టిన్నర్ ఉంటుంది, డీసీ టిన్నర్ ఒకటి, టెన్సీ టిన్నర్ ఒకటి. ఎన్సీ టిన్నర్ అయితే దీంట్లో కలుపుతామన్నమాట, డీసీ టిన్నర్ అయితే మనకి ఎనామిల్ వాటిలోకి మిక్స్ చేస్తాం. సో ఈ క్యాన్ అనేది, ఈ టచ్ వుడ్ అనేది ఇక 1/2 లీటర్ తెచ్చుకున్నానండి. మినిమం అయితే మనకి 1/2 లీటర్లోనే ఉంటుంది అవైలబిలిటీ. సో ఇది అరౌండ్ 150 ఆ రేంజ్లో ఎలా ఉంటుందండి. సో ఆల్రెడీ నా దగ్గర 150 రూపీస్ ఒకటి ఉండేదన్నమాట 1/2 లీటర్ది. అది డ్రై అయిపోయింది, అంటే ఇయర్స్ టు గో నేను ఓపెన్ చేసేసరిగ్గా ఓపెన్ క్లోజ్ చేయకపోవడం వల్ల నాకు అది డ్రై అయిపోయిందనమాట. సో దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ పెయింట్ వల్ల నేను అంతకుముందు చెప్పినట్టుగానే గోల్డ్ పెయింట్ అనేది వేసుకోవడం వల్ల మనం ఎప్పుడైనా స్క్రాచెస్ పడినప్పుడు ఊపిపోయే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట, ఆ పెయింట్ అనేది స్క్రాచ్ పడే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ వుడ్ టచ్ వాడటం వల్ల ఏంటంటే మనకి పెయింట్ అనేది డ్యూరబిలిటీ అనేది ఎక్కువ ఉంటుంది, అంటే మనకి లాంగ్ లాస్టింగ్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కొద్దిగా షైనింగ్ కూడా ఉంటుంది, ముందు మీకు తర్వాత షైనింగ్ చూస్తారు కదా, కొద్దిగా షైనింగ్ అనేది బాగుందన్నమాట. సో నేను పెయింటింగ్ అనేది వేసి లైట్గా కుందన్స్ అనేది కూడా యాడ్ చేసుకున్నానండి. సో అని మీకు లాస్ట్లో చూపిస్తాను ఇంకెన్ని కుందన్స్ అనేది యాడ్ చేశానో కూడా. ఇక్కడ ఏంటంటే నేను ఈ మందిర్ అనేది పెట్టుకున్నాక ఏమవుతుందండి, మాకు ప్లేస్ అనేది లేకపోవటం వల్ల ఒక కబోర్డ్ కూడా లేదన్నమాట మందిర్కి సంబంధించి. సో అందుకని చెప్పి కింద నేను ఒక డెస్క్ లాగా క్రియేట్ చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడు పూజగా సామాన్లు అనేవి కొన్ని ఉంటాయి కదా, ప్లేట్ అని, చెంబులు, ఈ సమ్ హార్త్ ఇచ్చేవి అన్నీ ఉంటాయి కదా. సో అవి పెట్టుకోవడానికి ప్లేస్ లేక మా మదర్ ఏం చేస్తున్నారంటే కింద నేల మీదే వదిలేస్తున్నారనమాట. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా రూమ్ అనేది చూడటానికి కూడా బాగోలేదు. అండ్ మొయన్ ఓవర్ ఏంటంటే కొద్ది కాళ్ళు కట్టి ఇటు తగులటం వల్ల క్లీనింగ్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. సో నేనేంటంటే కార్పెంటర్ వాడు ఆల్రెడీ నాకు ఐడియా ఉంది అండ్ నేను చాలా చేస్తూనే ఉంటాను అండ్ చేశాను కూడా. సో ఇప్పుడు అందుకని ఇది చేస్తున్నాను. దీనికి ఏంటంటే ఒక ప్లాంక్ తీసేసుకున్నానండి. ఇలా వేస్ట్ వుడ్స్ అనేవి మా ఇంట్లో చాలా ఉంటాయన్నమాట ఎప్పుడు, అంటే నేను చేస్తూ ఉంటాను. మా ఫాదర్ కూడా ఇదివరకు ఇట్లా నేను ఇంట్లో చిన్న చిన్న వర్క్స్కి చేసుకునేవాళ్ళు. సో అట్లా మా ఇంట్లో ఇట్లా వుడ్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఈ ప్లాంక్ అనేది తీసేసుకొని ఇట్లా ఒక స్టెప్ నేను కింద పెట్టేసేసుకొని దీనికి చిన్న యాంగులర్ బిట్స్ అనేవి ఉన్నాయండి. సో ఈ యాంగులర్స్ చిన్న చిన్న యాంగులర్స్ అంటారు వీటిని, ఈ ప్లేట్స్ని. సో ఇంకా యాంగులర్స్ని నేను ఒక 3 తీసేసుకొని వాల్కి ఫిట్ చేసేస్తున్నానండి. అండ్ డ్రిల్లింగ్ బిట్ ఇవన్నీ నా దగ్గర ఉన్నాయన్నమాట. డ్రిల్లింగ్ బిట్ కూడా నేను కొని ఆల్మోస్ట్ 3 ఇయర్స్ అవుతుంది. అంతకుముందు ఒక హెవీది ఉండేది, సో నాకు అది నేను మోయలేక ఇది కొత్త తీసుకున్నాను. అండ్ చంక కూడా అది కొద్ది వంకర రావటం వల్ల డ్రిల్లింగ్ కొద్దిగా ప్రాపర్ రావట్లేదు అనమాట. సో నేను ఈ డ్రిల్లింగ్ మిషన్ తీసుకుని 3 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ నుంచి నేను ఇది చాలా రకాలుగా యూజ్ చేశాను. అన్ని వీడియోస్ నేను తీయలేదు లేండి, చిన్న చిన్న వర్క్స్ కూడా ఏం చూపిస్తాంలేదు నేను వీడియోస్ కొన్ని తీయనమాట. అండ్ కొద్దిగా నాకు బద్ధకం కూడా చాలా ఉంది వీడియోస్ తీయడానికి కూడా, అండ్ అందుకని చెప్పి నేను ఎక్కువగా వీడియోస్ తీయలేదు. సో ఈ ప్లాంక్ అనేది నేను ఇట్లా ప్లేస్ చేస్తున్నాను అనమాట. ఇదివరకు అయితే పక్కన పీట ఉంది కదండి, అట్లా పీట మీద పెట్టుకునేవాళ్ళు, చూడటానికి కూడా కొద్దిగా బాగుండేది కాదు. సో ఇంతవరకు ఎటు చేస్తున్నాం కదా, సో ఈ ప్లాంక్ పెట్టడం వల్ల మనకి కొద్దిగా నీట్నెస్ కూడా బాగుంటుందని చెప్పి ఇదివరకు ఉన్న పొజిషన్ కన్నా దేవుడి గుడి కొద్దిగా పైకి పెట్టేసేసి ఆ కింద ప్లాంక్ అనేది పెట్టేశామండి. ఫైనల్గా మనకి దేవుడి గుడి అనేది రెడీ అయిపోయింది. బిఫోర్ ఆఫ్టర్ మీకు స్టార్టింగ్లో చూపించాను కాబట్టి మీకే డిఫరెన్స్ అర్థమవుతుంది కదా. సో శుక్రవారం రోజు మేము ఇట్లా స్టార్ట్ చేసుకున్నాం అనమాట.
మందిర్ అనేది. సో చాలా హ్యాపీగా ఉందండి, చూడటం అయితే చాలా బాగుంది. అండ్ నేను ఎక్కువ పూజలు అనేది అండ్ చేయను. సో నాకైతే ఈ మేకోవర్ అనేది చాలా బాగా నచ్చిందనమాట. అండ్ సుబ్బు ల్యాబ్ వీటికి చిన్న చిన్న చెంకీస్ అండ్ అక్కడక్కడ నేను కుందన్స్ అండ్ ఇట్లా మిర్రర్స్ అన్నీ ఇచ్చేసానండి. అండ్ ఇవైతే నాకు చాలా టైం పట్టిందనమాట, 2 డేస్ పట్టింది ఇవన్నీ స్టిక్ చేయడానికి. అండ్ ఇక్కడ పిల్లర్ కోడ్ చూసారు కదా, మిర్రర్స్ అనేవి యాడ్ చేశానమాట. ఈ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ మిర్రర్స్ హైలైట్ అండి. ఈ మిర్రర్స్ నేను హాఫ్ కట్ చేసేసి దాన్ని ఇట్లా క్లమ్జీగా అతికిచ్చేసాను అండ్ చాలా బాగుంది చుట్టూ కూడా. నాకు తెలిసి ఇది మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. సో డెఫినెట్గా మీకు ఇలాంటి ఐడియాస్ కనుక ఒకవేళ మీకు కూడా చేసుకోవాలనిపిస్తే, ఈ ఐడియా మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అండ్ ఈ వీడియో అయితే చాలా లెంతీగా ఉంది డెఫినెట్గా నేను చెప్పగలను, బట్ నేను ఇన్ఫర్మేషన్ షేర్ చేయడానికి కొద్దిగా లెంగ్తీ వీడియో అనేది పెట్టాల్సి వచ్చిందండి. సో మీరు అర్థం చేసుకునే ఉంటారనుకుంటున్నాను. సో ఇదేనండి ఇవాళ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో ఇంతేనండి ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే డెఫినెట్గా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే మాత్రం కింద కామెంట్ సెక్షన్లో అడగచ్చండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై ఇస్తాను అండ్ ఎప్పట్లాగే. అండ్ నా ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇస్తానండి, ఒకసారి మీరు అది కూడా ఫాలో అవ్వండి. అండ్ అక్కడ కూడా నేను మంచి మంచి రీల్స్ అనేవి పోస్ట్ చేస్తూనే ఉంటాను. అండ్ మర్చిపోకుండా వెళ్తూ బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఇలా వీడియో పెడితే మీకు అలా నోటిఫికేషన్ వల్ల తెలుస్తుందన్నమాట. నేను ఇలా పెట్టంగానే మీరు అలా వీడియో అనేది త్వరగా చూసేయచ్చు. సో నా ఛానల్ మొత్తం కొద్దిగా నాలెడ్జ్ షేరింగ్లోనే ఉండటానికి ట్రై చేస్తూనే ఉంటాను. సో కొద్దిగా షార్ట్స్ అనేవి పెడుతూనే ఉంటాను. మధ్యలో ఇప్పుడు తగ్గించేసాను. సో ఎప్పటికప్పుడు పెట్టాలి అనుకుంటాను కానీ పెట్టలేకపోతున్నానండి. సో నేను పెడతానికి ట్రై చేస్తున్నాను, పెడతాను అని చెప్తాను కానీ ఎప్పుడు పెట్టను కదా. సో అలా అయిపోతుంది అనమాట ఒక్కొక్కసారి. ఇక్కడ చూసారు కదండి నేను బ్యాక్గ్రౌండ్లో కూడా పెయింట్ అనేది వేసాను అనమాట, అది చెప్పడం మీకు మర్చిపోయాను. ఇప్పుడు ఈ వీడియో చూస్తే గుర్తొస్తుంది. అండ్ సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. అంటిల్ దెన్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.